హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఇస్ జోష్ణ. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. మీరందరూ ఎలా ఉన్నారు అనేది నాతో కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోవడం అయితే మర్చిపోవద్దు. అండ్ కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ ఈరోజు అయితే మనం ఒక చిన్న వ్లాగ్, అంటే వ్లాగ్ కాదు, ఒక వెరీ వెరీ స్పెషల్ వీడియో మీరు చూస్తారు ఈరోజు. ఎందుకు చెప్తున్నానంటే మా లైఫ్లో ఇది చాలా చాలా స్పెషల్ డే అన్నమాట. అంటే చాలా స్పెషల్గా అనిపించింది మాకు. సో ఆ డేని నేను మీతో షేర్ చేయకుండా ఎలా మిస్ చేస్తాను? సో అందుకే ఆ వీడియో అనేది మీతో షేర్ చేస్తున్నాను. సో ఇప్పుడైతే వీడియోలోకి వచ్చేసాను. ఇది చూడగానే మీకు అర్థమైపోయి ఉంటుంది. సో సాక్షిది వివింది ఫస్ట్ రక్షాబంధన్ అన్నమాట. సో చాలా చాలా హ్యాపీగా అనిపించింది ఫ్రెండ్స్ మాకు ఇది జరిగిన తర్వాత. యాక్చువల్లీ నేను అనుకున్నాను, సో ఫస్ట్ అయితే అనుకున్నాను అనమాట రక్షాబంధన్ ఇప్పుడు సాక్షి దగ్గర వివిన్కి రాఖీ కట్టించాలి అనేసి. సో కట్టించిన తర్వాత అయితే అందరికీ చాలా చాలా హ్యాపీగా అనిపించింది. సో మీకు వీడియో చూస్తే అర్థమవుతుంది ఎందుకు మాకు అంత హ్యాపీగా అనిపించింది అనేది. వాళ్ళ ఫస్ట్ రక్షాబంధన్ కదా, సో అందుకే అనమాట మాకు అంత హ్యాపీగా అనిపించింది. సో ఇక్కడైతే నేను దానికోసం కావాల్సినవన్నీ ఇలా సర్ది పెట్టుకుంటున్నాను ప్లేట్లో. పసుపు, కుంకుమ అండ్ ఒక దీపం, ఫ్లవర్స్. ఫ్లవర్స్ అయితే కొద్దిగా వాడిపోయినాయి బికాజ్ అప్పటికప్పుడు తీసుకురావడానికి అయితే కుదరలేదు. సో ఉన్న దానిలో అడ్జస్ట్ అయిపోయాం అనమాట. ఈ కరోనా వచ్చిన దానివల్ల, లాక్డౌన్ వల్ల ఉన్న దానిలో అడ్జస్ట్ అవ్వడం చాలా వరకు నేర్పించింది మనకు. ఏం నేర్చుకున్నా నేర్చుకోకపోయినా ఉన్నదాన్ని బాగా యూటిలైజ్ చేసుకోవాలి అండ్ బాగా యూజ్ చేసుకోవాలి అనేది నేర్చుకున్నాను నేనైతే. సో దానిలోనే అడ్జస్ట్ అయిపోవాలి అని నేర్చుకున్నాను. ఇక్కడైతే స్వీట్ తీసుకురమ్మన్నాను మా హస్బెండ్ని ఏదైనా. సో ఇదేదో స్పెషల్ స్వీట్ అని చెప్పారంట వాళ్ళు అక్కడ. సో బెలగావి కుందా అని ఉంది దాని మీద. సో చాలా బాగుండింది స్వీట్ అయితే. పాల్కోవాలాగా ఉండింది బట్ కొద్దిగా రోస్టెడ్ టైప్ ఉండింది అనమాట. బెలగావి స్పెషల్ అంట అది. సో ఇక్కడైతే నేను అన్ని సో రాఖీ కట్టడం అయితే ఇక్కడ చూపిస్తున్నాను మీకు. వాళ్ళ కుదరదు కాబట్టి మేమే ఇక్కడ హెల్ప్ చేస్తూ చేస్తున్నాం అన్నమాట బికాజ్ చాలా చాలా చిన్న పిల్లలు కదా. సో మేము హెల్ప్ చేస్తూ అలా టై చేపిస్తున్నాము సాక్షి దగ్గర. చాలా చాలా క్యూట్గా అనిపించింది ఈ వీడియో అయితే నాకు. సో చాలా హ్యాపీగా అనిపించింది. చూసారు కదా, సాక్షి పాప అయితే రాఖీ కడుతుంది ఇక్కడ వివిన్కి. అండ్ ఇక్కడ చూడండి, స్పూన్లో స్వీట్ పెట్టడానికి తనకి చేతికిస్తే తను ఆ నోరు తెరుస్తుంది తను తినడానికి ఏమో అనేసి. అండ్ తర్వాత వాళ్ళ అన్నయ్యకి పెట్టించాము ఇక్కడ. ఇట్స్ బ్లెస్సింగ్స్ టైం. సో బ్లెస్ చేస్తున్నాడు వివిన్ వాళ్ళ చిట్టి చిట్టి చెల్లెమ్మని. సో వీళ్ళు ఎప్పటికీ ఇలానే ఉండాలి, హ్యాపీగా ఉండాలి అని మీరు కూడా బ్లెస్ చేసేయండి ఫ్రెండ్స్ సాక్షిని, వివిన్ని. సో రాఖీ కట్టడం అయితే కంప్లీట్ అయిపోయింది. నేను కొన్ని పిక్చర్స్ కూడా మీకు యాడ్ చేస్తాను, మీరు కూడా చూసి ఎంజాయ్ చేసేయండి. ఈ స్పెషల్ మూమెంట్ని మీతో కూడా షేర్ చేసుకోవాలి అనిపించింది నాకు, అందుకే మీతో కూడా షేర్ చేశాను. అండ్ కొంతమంది అడిగారు నన్ను సాక్షి వివిన్కి రాఖీ కట్టలేదా అనేసి. సో దేర్ యు గో, వీడియో అయితే వచ్చేసింది మీకోసం. అండ్ రాఖీ కట్టిందంతా కంప్లీట్ అయిన తర్వాత ఇక్కడ మేము ఊరికి బయలుదేరుతున్నాం. పలమనేరుకి అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం. నేను, మా హస్బెండ్, అక్క, బావ, సాక్షి, వివిన్ అందరూ వెళ్తున్నాం అన్నమాట ఊరికి. సో ఇక్కడేమో అత్తయ్య, మావయ్య ఇద్దరు మాకి
సెండ్ ఆఫ్ ఇస్తున్నారు. సో చూసారు కదా, మేమైతే ఇక్కడ స్టార్ట్ అయిపోతున్నాం ఊరికి వెళ్ళడానికి. అండ్ ఒకరేమో సాక్షిని ఎత్తుకున్నారు, ఒకరేమో వివిన్ ఎత్తుకున్నారు. అసలు వదలలేదన్నమాట వాళ్ళిద్దరు ఇద్దరిని. సో చాలా చాలా మంచి మూమెంట్స్ కదా ఫ్రెండ్స్, ఇవన్నీ మనకి ఎప్పుడూ లైఫ్ లాంగ్ గుర్తుండిపోతాయి. అండ్ నేను ఈ వీడియోస్ అన్నీ అప్లోడ్ చేస్తున్నప్పుడు కూడా నాకు అనిపిస్తూ ఉంటుందన్నమాట, ఫ్యూచర్లో కూడా మనము ఈ యూట్యూబ్ ఛానల్ వల్ల మనం ఫ్యూచర్లో కూడా చూసుకుంటే మనము మన పిల్లలు చూసుకుంటే చాలా చాలా హ్యాపీగా ఉంటుంది, చాలా చాలా మెమరబుల్గా ఉంటుంది కదా ఈ వీడియోస్ అన్నీ అనిపిస్తూ ఉంటుంది నాకు. సో అదొక స్పెషల్ ఫీలింగ్ అన్నమాట. అందుకే నేను వీడియోస్ చేసినప్పుడు చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాను. మనకి ఫ్యూచర్లో మంచి మూమెంట్స్ని షేర్ చేస్తుంది ఈ వీడియోస్ అనేది నాకు అనిపిస్తూ ఉంటుంది. సో చూసారు కదా, వాళ్ళ నాన్నమ్మ సాక్షిని ఎత్తుకొని ఉంది, ఇంకా స్టార్ట్ అయిపోతాము అని ఆడిస్తూ ఉన్నారు. సో ఫైనలీ మేమైతే స్టార్ట్ అయిపోయాము. చెప్పాను కదా, నేను, అక్క, మా హస్బెండ్, మా బావ, సాక్షి, వివిన్ అందరూ వెళ్తున్నాము. సో సాక్షి పాపను చూడండి, క్యాప్ వేసుకొని ఎంత క్యూట్గా ఉందో. తన దగ్గర ఉన్న క్యాప్స్ అన్ని చాలా చాలా క్యూట్గా ఉంటాయి ఫ్రెండ్స్. అండ్ ఇక్కడేమో మన వివిన్ రాజా. అండ్ పిల్లలిద్దరూ అయితే చాలా బాగా ఎంజాయ్ చేస్తారు ఎక్కడైనా బయట తీసుకెళ్తే, బికాజ్ వాళ్ళు ఎప్పుడూ ఇంట్లోనే ఉంటారు కదా, ఇంట్లో ఉండి ఉండి వాళ్ళకి బోర్ ఫీలింగ్ వచ్చేసింటుంది. సో బయట తీసుకెళ్తే బాగా ఎంజాయ్ చేస్తారన్నమాట. బట్ కొద్దిసేపటి వరకే, చాలాసేపు అయితే ఇరిటేట్ అవుతారు. సో కొద్దిసేపు బయట తీసుకెళ్తే మాత్రం బాగా ఎంజాయ్ చేస్తారు. అండ్ వివిన్కి అయితే ఇలా బయట తీసుకొస్తే చాలా చాలా ఇష్టం అన్నమాట, బాగా ఎంజాయ్ చేస్తాడు తను. అండ్ చుట్టుపక్కల చూస్తూ అలా బాగా ఎంజాయ్ చేస్తూ ఉంటాడనమాట. సాక్షి పాప అయితే కొద్దిసేపు నిద్రపోయింది, కానీ వివిన్ అయితే అస్సలు నిద్రపోలేదు. లాస్ట్లో మేము ఇంకా రీచ్ అవుతాము అన్నప్పుడు నిద్రపోయాడనమాట. జస్ట్ ఒక 5 మినిట్స్ అలా నిద్రపోయాడు. సాక్షి ఏమో 30 to 45 మినిట్స్ వరకు బాగా నిద్రపోయింది తను. సో అదన్నమాట మా జర్నీ. సో ఫైనల్గా మేము రీచ్ అయ్యేసరికి ఈవినింగ్ అయితే అయిపోయింది ఫ్రెండ్స్. యాక్చువల్లీ మేము తొందరగా బయలుదేరదాం అనుకున్నాం, కానీ అత్తయ్య మావయ్య బయట వెళ్ళినారు. సో అత్తయ్య వచ్చే వరకు కాసేపు వెయిట్ చేసాం, మావయ్య వచ్చే వరకు కాసేపు వెయిట్ చేసాం. ఇంకా వాళ్ళు వచ్చిన తర్వాత స్టార్ట్ అయితే బాగుంటుంది అని ఇంకా బయలుదేరి ఇంటికి రీచ్ అయ్యేసరికి ఈ టైం అయిందనమాట. సో ఒక 7 o'clock అలా అయింటుంది అంతే, జస్ట్ అప్పుడే చీకటి పడింది. సో వచ్చేసరికి ఆ టైం అయింది, సేఫ్గానే రీచ్ అయిపోయాం ఇంటికి. సో చూసారు కదా, పలమనేర్ వచ్చేసింది. ఇది పలమనేర్ ఫ్లైఓవర్ అన్నమాట. మేము కింద నుండి వెళ్ళిపోతాం, ఫ్లైఓవర్ పైన వెళ్ళము. పైన నుండి వెళ్తే మనం చిత్తూరుకి వెళ్ళచ్చు. పలమనేర్ టు చిత్తూరు రూట్ అది. సో అది పలమనేర్ టు చిత్తూరు రూట్. ఇది ఫ్రెండ్స్ ఇవాళ చిన్న వీడియో. మీకు కనుక నచ్చినట్లయితే ప్లీజ్ గివ్ ఇట్ అ బిగ్ థమ్స్ అప్ అండ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బై బై. హ్యావ్ ఎ గ్రేట్ డే.